Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas YouTube channel. ఇప్పటి వరకు నేను ఎన్నో వీడియోలు చేశాను కెరీర్ డెవలప్మెంట్ పైన, కెరీర్ గైడెన్స్ పైన, అలాగే కొత్త కొత్త ఉద్యోగాలు, ఏ చదివితే బాగుంటుంది, మార్కెట్లో డిమాండ్ ఉన్నవి ఎన్నో చేశా. ఫస్ట్ టైం ఈ వీడియోని ఉపాధ్యాయుల కోసం చేస్తున్నా. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారో వాళ్ళ గురించి, టీచర్ల గురించి నేను చేస్తున్నాను, టీచర్లు, హెడ్ మాస్టర్లు. అయితే విద్యార్థుల కోసం వీడియోలు చేయడంలో నేను పెద్దగా ఇబ్బంది పడలేదు, కానీ టీచర్లు చేసేటప్పుడు కొంచెం టెన్షన్గా ఉంది, భయంగా ఉంది. ఎందుకంటే టీచర్ గుణమే ప్రశ్నించే గుణం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో నేను టీచర్లకు చెప్పే ఏంటంటే, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి అప్లై చేయాలంటే ఎలా ప్రాసెస్, దాని మార్కులు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను ఇవ్వబోతున్నాను. సో గౌరవ ఉపాధ్యాయులందరికీ ముందుగా దండము. నాకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఒకసారి నేను గుర్తు చేసుకుంటున్నాను, కేజీ టు పీజీ వరకు. సో గౌరవ ఉపాధ్యాయులు కష్టపడి పనిచేసి జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుకి అప్లై చేయాలనుకునే వాళ్ళకి, ముందుగా మనం ఏ బేస్లో తీసుకుంటారు. గత 2 సంవత్సరాల క్రితం మనం చూసినట్టయితే ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుకి తీసుకునేటువంటి క్రిటేరియా డిఫరెంట్గా ఉండేది. ప్రస్తుతం ఇప్పుడున్న క్రిటేరియా ఏంటంటే, వీడియోలు కావాలి, ఆడియోలు కావాలి, ఫోటోలు కావాలి, వీడియో మిక్సింగ్ కావాలి, న్యూస్ పేపర్లో వచ్చిన ఫోటోలు, న్యూస్ పేపర్ వాళ్ళు తీసినటువంటి వీడియో క్లిప్పింగ్స్, వీటన్నిటినీ కలిపి ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడు టీచర్ అవార్డుకి అప్లై చేయడం అంటే దాదాపుగా 1-3 నెలల ముందు నుండే పని స్టార్ట్ చేయవలసిన అవసరం ఉండదన్నమాట. కాబట్టి దీని గురించి నేను మొత్తం డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. సో లెట్స్ గో టు దట్. ఓకే, మరొకసారి గురువులకు నమస్కారం చేస్తూ, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అనేది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 లోపు డిక్లేర్ చేస్తారు. కాబట్టి ఎవరైతే అంటే ఇక్కడ మినిమం ఇంత ఏమంటారు సర్వీస్ ఉండాలనే నిబంధన అయితే ఈ కొత్త ఉన్న దాంట్లో కనిపించడం లేదు. ఎవరైనా సరే రెగ్యులర్గా పనిచేసే ఎస్జిటీలు, స్కూల్ అసిస్టెంట్లు, మోడల్ స్కూల్లో, గురుకులలో, ఎక్కడైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్తో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుకి అప్లై చేసుకోవచ్చు. అయితే అప్లై చేసుకోవడానికి ముందుగా మనకి ఏ డేటాను మనం చూస్తారంటే, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు సంబంధించి మనకి 12 ప్రశ్నలు ఉంటాయి. ఈ 12 ప్రశ్నలకి మనము సరైన విధమైన డాక్యుమెంటేషన్ తయారు చేస్తే ఖచ్చితంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మనకు వస్తుంది. అయితే నేను ఇవి ఎలా చెప్పగలుగుతున్నానంటే, పోయిన సంవత్సరం నేను కొన్ని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు సంబంధించిన కొద్దిమంది వర్క్ చేశాను. నేను ఎడిటింగ్ నాకు వచ్చి రావటం వల్ల ఫోటోషాప్ ఇవన్నీ ఎడిటింగ్ చేశాను. ఈ సంవత్సరం కూడా దాదాపు నేను ఒక 17 మందికి అప్లై చేశాను. దానివల్ల నాకు పూర్తి అవగాహన వచ్చింది. ఈ వీడియో చేయడానికి ముందు ఒక విషయం ఏంటంటే, ఒకసారి హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్కి నేను వెళ్ళాను. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్, ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్కి గెస్ట్గా అంటే మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి మహారాష్ట్ర పూణే దగ్గర ఉన్నటువంటి వాబ్లీవాడి స్కూల్ హెడ్ మాస్టర్ వచ్చాడు అక్కడికి. ఆ హెడ్ మాస్టర్ గారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. అయితే మామూలుగా ఉన్న స్కూల్ని ఇంటర్నేషనల్ స్కూల్గా తీసుకెళ్లారు. ఆ సార్ ఒక మాట చెప్పారు, ఆ స్కూల్కి 5000 అప్లికేషన్స్ వెయిటింగ్లో ఉన్నాయని, మహారాష్ట్ర సీఎం ఆఫీస్ నుండి ఏకంగా 170 సంతకాలతో సీఎం సంతకాలతో వెయిటింగ్లో ఉన్నాయని, అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తి కూడా వచ్చి ఆ స్కూల్ని చూసి వెళ్ళాడని ఆ సార్ చెప్పారన్నమాట. సో అప్పుడు నిజంగా ఒక గవర్నమెంట్ స్కూల్ ఇంత డెవలప్ చేస్తారా టీచర్స్ అని అనిపించింది. సో ఆ సార్ యొక్క మెయిల్ ఐడి తీసుకోవటం, అటు తర్వాత నేను వివిధ టీచర్లకి ఈ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేయాలి, అసలు దీని స్ట్రాటజీ ఏంటి అని ఆ సార్ నుండి కొన్ని హెల్ప్ తీసుకోవడం, అలాగే పోయిన సంవత్సరం ఆంధ్రాలో, తెలంగాణలో వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి కొంత ఇన్ఫర్మేషన్ లాగి చివరికైతే నేను ఒక 16-17 మందికి అప్లై చేశాను. అయితే ఇక్కడ మన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రావాలంటే కేవలం మన దగ్గర వర్క్ చేస్తేనే సరిపోదు. ఆ వర్క్ను చెప్పగలిగేటువంటి ఎలా ఉంది ఇదని చెప్పగలిగేటువంటి టెక్నికల్ స్కిల్స్ ముఖ్యమన్నమాట. ఓకే, అయితే చెప్తాను 12 ప్రశ్నలు ముందుగా మనల్ని అడుగుతారు.
ఈ 12 ప్రశ్నలలో మనం ఏం చేయాలి, ఏ ప్రశ్నకి ఎన్ని మార్కులు కేటాయిస్తారో చూసుకుందాం. సో ఇందులో ఫస్ట్ ఏముంటుందంటే మనము సైట్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడి సైట్లో చాలామంది ఆన్లైన్ అప్లై అనగానే ఏమనుకుంటున్నారంటే అదేదో ఐసెటో ఎంసెటో అప్లై చేసినట్టుగా రేపు ఉందంటే ఇవాళ సైట్ ఓపెన్ చేసి డీటెయిల్స్ ఇవ్వడం అనుకుంటారు. అది కాదే కాదు, అట్లా ఉండదు. ఫస్ట్ మీకు అక్కడ రిజిస్ట్రేషన్ అడుగుతాడండి సైట్లో. రిజిస్ట్రేషన్ మీరు అక్కడ పూర్తి చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత, ఆ వర్క్ పూర్తయిన తర్వాత మీకు మెయిల్ ఐడి అవన్నీ వచ్చేసిన తర్వాత పాస్వర్డ్ వస్తుంది. సరే, అవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ దే కెన్ ఆస్క్ యూ దట్ వేర్ యూ హ్యావ్ వర్క్డ్, మీరు ఎన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడ పనిచేశారు అని అడుగుతారు. సో జాబ్ వచ్చిన దగ్గర నుండి ఇక్కడ వరకు ఇక్కడ పనిచేశాను, ఈ స్కూల్లో ఇన్ని రోజులు పనిచేశాను, ఓకేనా. ఆ డీటెయిల్స్ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ ఇచ్చేసి మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఎన్ని రోజులు రాయాలి. రాసిన తర్వాత ఆ స్కూల్లో మీ అనుభవం ఏంటిది అనేది కనీసం 500 లెటర్ల వరకు మంచి లాంగ్వేజ్తో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ బాగా వచ్చి స్టాండర్డ్ లాంగ్వేజ్తో రాయాలి. అలా మీరు ఎన్ని స్కూళ్ళల్లో పనిచేస్తే అన్ని స్కూళ్ళ గురించి డేటా ఇవ్వవలసి ఉంటుంది, ఓకేనా. ఇదొక వర్క్. తర్వాత మళ్ళీ మీరు అక్కడ టీచర్గా పనిచేశారా లేకపోతే అడ్మినిస్ట్రేటర్గా పనిచేశారా అదనేది మీరు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంది. ఇలా ప్రతి ఒక్క స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ మళ్ళీ మీ బయోగ్రఫీ, మీరు ఏ రోజైతే అప్లై చేస్తున్నారో అప్పటి వరకు, మీరు జాబ్లో వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మీ గురించి ఒక బయోగ్రఫీ, మంచి లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న వాళ్ళతో మీరు రాయించుకోవాలి. అద్భుతమైన బయోగ్రఫీ రాయించుకొని ఆ బయోగ్రఫీకి సంబంధించి ఒక పీడిఎఫ్లో చేయించాలి దాన్ని, అంటే వర్డ్ నుండి పీడిఎఫ్గా మార్చాలి. ఆ పీడిఎఫ్ని కూడా దీంట్లో అప్లోడ్ చేయాలి. ఆ వర్డ్ను యాజిటీజ్గా టైప్ చేసి అందులో పెట్టేసేయాలి. మిస్టేక్స్ ఉండకూడదు, మంచి లాంగ్వేజ్ ఉండాలి. మీ యొక్క వ్యక్తిత్వాన్ని, మీ లైఫ్ని ఆ యొక్క బయోగ్రఫీ అనేది బయటకు తీసుకురాగలగాలి. ఇదొక్కటి, ఓకేనా. తర్వాత బయోగ్రఫీ అయిపోయిన మీ యొక్క సర్వీస్ బుక్ ఏదైతే ఉంటుందో దాని ఫోటో, దానికి సంబంధించిన పీడిఎఫ్ అవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. ఇక్కడికి ఆల్మోస్ట్ ఆల్ స్టెప్ 3 వరకు పూర్తయింది. స్టెప్ 1లో రిజిస్ట్రేషన్ అవుతుంది, స్టెప్ 2లో స్కూళ్ళ గురించి మనం డీటెయిల్స్ ఇవ్వడం అవుతుంది, మన అభిప్రాయం చెప్పడం అవుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత స్టెప్ మెయిన్ గోల్కి వస్తారు. ఇప్పుడు మెయిన్గా వచ్చేసి ఇక్కడ మీకు 12 క్వశ్చన్స్ ఉంటాయండి. 12 క్వశ్చన్లు రెండు రకాల డివైడ్ ఉంటాయి. ఒకటి ఆబ్జెక్టివ్ క్రిటేరియా, రెండోది పర్ఫార్మెన్స్, అదే క్రిటేరియా బేస్డ్ పర్ఫార్మెన్స్. ఇలా రెండు క్వశ్చన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ క్రిటేరియా అనే దాంట్లో సపరేట్గా 8 క్వశ్చన్స్ ఉంటాయి. దీస్ 8 క్వశ్చన్స్ కన్సిస్ట్ ఆఫ్ 20 మార్క్స్, ఓకే. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బేస్డ్ క్రిటేరియా, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 క్వశ్చన్స్ అండ్ 80 మార్క్స్, ఓకేనా. ఇది మనకు ఉన్నటువంటి ప్రాసెస్. ఇప్పుడు 1 by 1 వెళ్దాం. ఆబ్జెక్టివ్ క్రిటేరియాలో ఫస్ట్ క్వశ్చన్ 3 marks ఉంటుంది దీనికి. దీంట్లో మనకి ఏమడుగుతారంటే వర్క్ డన్ బై టీచర్, ఓకే, టు ఎంకరేజ్ కమ్యూనిటీ, పేరెంట్స్, ఓకే, ఓల్డ్ స్టూడెంట్స్ మీన్స్ అలమ్నాయ్, ఓకే, టు కాంట్రిబ్యూట్ టు ద స్కూల్ ఇన్ ఎనీవే, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ మిడ్ డే మీల్స్, ఓకే, కంప్యూటర్ ఫండ్స్, బుక్స్, ఏ రకంగా మీరు మీ యొక్క సర్వీసులో చేశారు అని అడుగుతారు. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి, మీరు ఒక 5-6 స్కూళ్ళలో పనిచేసినట్టుంటే పలానా స్కూల్లో ఇదిగో నేను మిడ్ డే మీల్స్కి అవి ఇప్పించాను, దాని ఫోటోలు దాని వీడియోలు కలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి, రైట్. అండ్ దెన్ ఆఫ్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎవరైనా బల్లలు ఇచ్చుంటే దానికి సంబంధించి ఫ్యాన్లు ఇచ్చిన విద్యార్థులకి బుక్స్, అంటే టెక్స్ట్ బుక్స్ కాకుండా, గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా ఏవైనా నోట్బుక్స్ కనుక ఇచ్చుంటే, షూలు, టైలు, ఇలా దాతల ద్వారా మీరు తీసుకొచ్చి ఆ స్కూల్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో, ఇవి కనీసం ఒక 30-40 ఫోటోలు, వీలైతే వాటి మీద వచ్చినటువంటి వీడియోలు, ఆ రోజులలో వచ్చిన వీడియోలు అన్నీ ఒక ఆర్డర్లో తీసుకొని పెట్టుకోవాలి, ఓకేనా. ఇలా పెట్టుకున్న వీటిని ఏం చేయాలంటే ఒక్కొక్క ఫోటోకి నెంబర్ ఇస్తూ ఇది ఏ రోజు ఎక్కడ చేసినాం, అంటే ఏ స్కూల్లో చేసినాం, దీని యొక్క ఉద్దేశం ఏంది అనేది ఒక హెడ్డింగ్ పెట్టేసేసి ఒక 4 ఫోటోలు, మళ్ళీ ఒక హెడ్డింగ్ పెట్టి 4 ఫోటోలు. ఒకరోజు పలాని రోటరీ క్లబ్ ద్వారా ఏం చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ బెంచెస్ ఇవి పిచ్చారు, ఓకేనా, ఈ రోటరీ క్లబ్ అని పేరు పెట్టి ఆ బెంచెస్. నెక్స్ట్ ఫ్రీగా మిడ్ డే మీల్స్ 100 ప్లేట్స్ ఇచ్చారు పిల్లలకి, అదొక స్కూల్. ఆ డేట్ సంబంధించి దానికి సంబంధించిన ఫోటో, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ లేదా టీవీలలో వచ్చినటువంటి వీడియో ఫొటోస్, ఇవన్నీ ఒక ఆర్డర్లో తయారు చేసుకోండి. ఇది సాఫ్ట్గా వర్క్ చేసుకోవాలి ముందు, ఓకే. చేసుకుని మళ్ళీ ఇంకో విషయం, ప్రతి మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో ప్రతి ఫోటోలో మీరు ఉండాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్. మీరు లేకపోతే అది ఫేక్ అంటారు వాళ్ళు. మళ్ళీ మనం అప్లై చేసేటప్పుడు ఎలాంటి ఫేక్ విషయం ఇవ్వద్దు. తర్వాత అప్లై చేసినాము అయిపోయింది కదా, ఇది దీన్ని ఇప్పుడు వీడియో రూపంలో కన్వర్ట్ చేయాలి. అంటే ఎన్ని చిన్న చిన్న వీడియోలు, చిన్న చిన్న ఫోటోలు, ఆ తర్వాత న్యూస్ పేపర్లో చిన్న మ్యాగజైన్స్ కానివ్వండి, వీటన్ని కలిపి ఒక వీడియోగా కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసి దాన్ని ఒక యూట్యూబ్లో అప్లోడ్ చేసేసి దానికి యూఆర్ఎల్ బయటకు తీయాలి, ఓకే. యూఆర్ఎల్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు సేమ్ ఇదే క్వశ్చన్ అక్కడ మీకు ఆన్లైన్లో అడుగుతాడు, క్రిటేరియా బేస్డ్ పర్ఫార్మెన్స్లో మీరు ఏం చేశారు అనగానే దానికి మనము 5000 లెటర్స్ వరకు ఒక 2 essay లాగా రాయాలి,
తప్పులు లేకుండా నిజాయితీగా ఏ ఏ స్కూల్లో ఏం జరిగింది, ఎట్లా చేశారు, మీరు ఏ రకంగా డెవలప్ చేశారు అనేది పూర్తిగా మ్యాటర్ అయ్యాలి. ఒక మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ గ్రిప్లో ఉన్నటువంటి ఒక వ్యక్తితో రాయడము, అతనితో రాయించిన తర్వాత దాన్ని మళ్ళీ పీడిఎఫ్గా కన్వర్ట్ చేయాలి అలా రాసిన మ్యాటర్ని. ప్లస్ ఈ మ్యాటర్ని జాస్తిగా సైట్లో పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫోటోలు వీడియోలు చేస్తున్నాం కదా, ఈ ఫోటోలు ఏవైతే ఉంటాయో ఈ ఫోటోలని 5 MB కంటే తక్కువ వచ్చే విధంగా A4 సైజులో ఒక పేజీకి 3 లేదా 4 ఫోటోలు వచ్చే విధంగా కన్వర్ట్ చేసి అట్లా ఒక 10 పేజీల వరకు అంటే 5 MB లోపల వచ్చేటువంటి చేసుకుని ఒక 10 పేజెస్ తయారు చేసి ఆ పేజెస్ని కూడా పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేయాలి. చాలామందికి అర్థం కాదు నేను చెప్తుంటే. ఓకే, సో వీటిని మళ్ళీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అంటే ఎట్లా ఏమేమి ఇప్పుడు రాస్తున్నాం, మనం ఒక క్వశ్చన్ నెంబర్ 1కి URL తో ఉన్న వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఆడియో వీడియోస్ దానికి వివిధ డబ్బింగ్ చెప్పడం అవన్నీ చేసేసి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చదవకటి చేయాలి, అది పెద్ద వర్క్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ 5000 అక్షరాలకు సంబంధించినటువంటి పారాగ్రాఫ్లు రాయాలి. ఇది కూడా అయిపోయింది అనుకోండి, తర్వాత ఏముంటుంది మళ్ళీ అంటే మనము ఏదైతే బుక్ అంటే ఒక బుక్లాగా తయారు చేస్తాం, తర్వాత చెప్తాం దాని గురించి. అక్కడ ఉన్నటువంటి ఆ పీడిఎఫ్ అంటే ఫోటోని ఒక పీడిఎఫ్ రూపంలో తయారు చేసి దాన్ని కూడా అప్లోడ్ చేయాలి. ఇలా చేస్తే క్వశ్చన్ నెంబర్ 1 అయిపోయినట్టు, దీనికి మీకు 3 మార్కులు. ఇది ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2లో పబ్లికేషన్స్, రీసెర్చ్ పేపర్ ఆర్టికల్స్ ఎట్ దట్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్ నేషనల్, ఎస్పెషల్లీ ISSN కానివ్వండి లేకపోతే ISBN కానివ్వండి, ఇలా ఏవైనా సరే మీరు గత లాస్ట్ 5 సంవత్సరాలుగా ఏం చేశారు, జాతీయ స్థాయిలో మీరు రాసినటువంటి ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి, పబ్లికేషన్స్ ఏమేమి ఉన్నాయని అడుగుతాడు. ఏది పడితే అది పెట్టి 10 మందిలో విలువ తీసుకోకూడదు, ఇవి ఉంటేనే పెట్టాలి. దీనికి 3 మార్కులు. దీనికి సంబంధించి కూడా ఏ రోజు ఏది పైన మీరు ఆర్టికల్ రాశారు, ఎందుకు రాశారు, ఇది పబ్లిష్ చేసిన సంస్థ పేరేంటి, దానికున్న గుర్తింపు, దాని నెంబరు క్లియర్గా అక్కడ అవుతుంది. జాతీయ స్థాయిలో ఎన్ని రాశారు, అంతర్జాతీయ స్థాయిలో ఎన్ని రాశారు, ఓకేనా, బుక్స్ ఎన్ని, జర్నల్స్ ఎన్ని క్లియర్గా అడుగుతారు. అందులో ఒక్కొక్క నెంబర్స్ వేసిన తర్వాత దీని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వేయాలి. వేసిన తర్వాత సేమ్ చేస్తే మళ్ళీ దీని గురించి మళ్ళీ మ్యాటర్ రాయాలి. మళ్ళీ 5000 అక్షరాల వరకు మ్యాటర్ రాసి మళ్ళీ వీటిని పీడిఎఫ్లో కన్వర్ట్ చేయాలి. దీనికి సంబంధించి మీరు అవార్డు తీసుకోవడము ఏదన్నా వర్క్ చేసినప్పుడు ఉంటే ఈ ఫోటోలు న్యూస్ పేపర్లు వచ్చినవి దీనికి సంబంధించిన మళ్ళీ దాన్ని వీడియోగా కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసి URL పైన ఎక్కించాలి. దిస్ ఇస్ ద 3 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లో ఆన్యువల్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ అదర్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ టూల్స్. సో మీరు ఆన్యువల్ రిజల్ట్ బాగా రావడానికి ఏం చేసేసారు, ఓకేనా, మీ ఆన్యువల్ పర్ఫార్మెన్స్ ఏంటి, దీంట్లో పేరెంట్స్ మీటింగ్ ఎలా చేశారు, ఎన్ని రకాల పేరెంట్స్ మీటింగ్ జరిగింది, పిల్లల్ని ఏ విధంగా మోటివేట్ చేశారు, రిజల్ట్ బాగా రావడానికి మీరు చేసినది ఎంత, దీంతోపాటు మీకు ఫస్ట్ అడుగుతుంది ఏంటంటే మీరు స్కూల్లో ఏ స్కూల్లో పనిచేశారు అనే దగ్గర ఆ స్కూల్లో స్ట్రెంత్ ఎంత, అప్పుడు రిజల్ట్ ఎంత, అంటే అపియర్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత, ఫెయిల్ ఎంత, పాస్ ఎంత, క్లియర్గా అడుగుతుంది. ముందుగానే మనం రిజిస్ట్రేషన్లో ఇవ్వాలి కాబట్టి అదే పర్సంటేజ్ బేస్ చేసుకుని ఇక్కడ మనం రిపోర్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఆన్లైన్ అంటే ఇప్పుడు ఎవరైనా ఉత్తమ ఉపాధ్యాయుడికి అవార్డు చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి డేటా తయారు చేసుకుని పెట్టుకోండి. ఇప్పటి నుండి పేరెంట్స్ మీటింగ్ అప్పుడు మీరు నిలబడి ఫోటో దిగండి, మాట్లాడండి, మాట్లాడిన వీడియో తీసుకున్న వీడియో ఇక్కడ పనిచేస్తుంది, ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఈజ్ ద టీచర్ అటెండింగ్ స్కూల్ రెగ్యులర్లీ వితౌట్ ఎనీ కంప్లైంట్స్ అనేది ఒక 3 మార్కులు ఉంటుంది. దీనికి సంబంధించి మీరు రెగ్యులర్గా అటెండ్ అయినట్టుగా ఇప్పటివరకు మీరు పనిచేస్తున్నటువంటి కాలానికి సంబంధించి వీలైతే ఏ సంవత్సరంలో స్కూల్ అవర్స్ ఎన్ని రోజులు మీరు అటెండ్ అయింది ఎంత అనేది MEO ద్వారా కానివ్వండి, హెడ్ మాస్టర్ ద్వారా కానివ్వండి, DO ద్వారా కానివ్వండి, మనం ఒక లెటర్ విత్ స్టాంప్తో తెచ్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నేను అప్లై చేసిన చాలామంది టీచర్స్ అయితే ఇట్లా తెచ్చుకున్నారు. దీంట్లో ప్రేయర్కి మీరు ఏ విధంగా అటెండ్ అయ్యారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్కి 22 లీవ్స్ ఉన్నాయి సంవత్సరానికి, ఆ 22 లీవ్లు కూడా వాడుకొని వాళ్ళు చాలామంది ఉంటారు. సో అంటే ఏ సంవత్సరం ఎన్ని వీళ్ళు వాడుకోకుండా వదిలిపెట్టినారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. దానికి సంబంధించిన డాక్యుమెంట్ మీరు తయారు చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, మీరు రెగ్యులర్గా అటెండ్ అయినట్టు రెగ్యులర్గా మీరు ఏమేమి చేశారో స్కూల్లో వాటికి సంబంధించిన వీడియోలు, దానికి సంబంధించిన ఫొటోస్, మళ్ళీ దాన్ని PDF కన్వర్ట్ చేయవలసింది ఉంటుంది. దీనికి 3 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5th క్వశ్చన్లో వెదర్ ద టీచర్ అటెండెడ్ వాట్ ఇస్ దట్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అటెండ్ అయ్యారా లేదా, ఓకేనా. సో ఈ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఏంటివి, ఎక్కడెక్కడ అటెండ్ అయ్యారు, ఎన్ని అటెండ్ అయ్యారు, దానికి సంబంధించినటువంటి ఫొటోస్ మొత్తం పెట్టాలి. హైదరాబాద్లో పలానాకి నేను చేసే నిష్ఠ ట్రైనింగ్ అటెండ్ అయినా, దానికి సంబంధించిన ఫోటోలు, ఆ మందిలో కూర్చుని దిగిన ఫోటోలు, యాజ్ ఏ ట్రైనర్గా అయితే ట్రైనర్, దాని నుంచి మ్యాటర్ రాయాలి మళ్ళీ ఎందుకు ఏ న్యూజ్ రోల్ జరిగింది, ఎక్కడ జరిగింది అనేది. సో దీనికి 2 మార్కులు ఈ క్వశ్చన్కి. మీరు ఎన్ని అటెండెన్స్ సర్టిఫికెట్స్ ఉంటాయో అన్నింటిని స్కాన్ చేసి వాటిని PDF రూపంలో అప్లోడ్ చేయాలి, ప్లస్ మళ్ళీ వాటిని JPG ఫార్మాట్లో వీడియో కూడా చేయాలి. 2 ఉంటాయి దీనికి. నెక్స్ట్ కంప్యూటర్ క్వశ్చన్ నెంబర్ 6th, వర్క్ డన్ బై టీచర్ టు ఇంక్రీజ్ ఎన్రాల్మెంట్ అండ్ రెడ్యూసింగ్ డ్రాప్అవుట్స్, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న, దీనికి 2 మార్కులు. సో హియర్ మీరు ఏ విధంగా
అంటే మీ స్కూల్లో డ్రాప్ అవుట్ తగ్గించి స్ట్రెంగ్త్ పెంచడానికి మీరు ఏం చేశారు, మీరు చేసిన వర్క్ ఏంటి? అంటే ఇక్కడ క్యాన్వసింగ్ కానివ్వండి, పిల్లల్ని ఆకట్టుకోవడానికి మీరు చేసినది కదండి, తల్లిదండ్రులతో మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళని మోటివేట్ చేయడం కానివ్వండి, ఇలాంటి ఫోటోలు ప్రతి ఫోటోలో మీరు ఉండాలి, మీరు వాళ్ళతో మాట్లాడిన వీడియోలు గ్రామ సభలలో మీరు వెళ్ళి గవర్నమెంట్ స్కూల్కే పంపించండి అని హెడ్ మాస్టర్లు కానీ టీచర్లు కానీ మాట్లాడిన వీడియోలు, దీనికి పేపర్లో వచ్చిన న్యూస్ పేపర్ కట్టింగ్స్ ఇవన్నీ మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో ఏ రకంగా మీరు ఇంప్రూవ్ చేశారు, అలాగే వీలైతే ఒక డిఓ సార్ నుండి ఖచ్చితంగా 2002 ఇంత ఉండే, కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత పెంచారు, ఇక్కడ నుండి ఇంత పెరిగిందని మీరు ఖచ్చితంగా సాక్ష్యాలతో ప్రూఫ్ చేసేటట్టుగా ముందుగానే డాక్యుమెంట్ తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇవేవి లేకుండా ఊరికైనా అప్లై చేస్తా అంటే అది నడదన్నమాట, ఓకేనా? గురువులు గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, వెదర్ ద టీచర్ ఎన్రాల్డ్ ఓకే ఎనీ కోర్స్ అండర్ ద స్వయం మూక్స్, ఓకేనా? స్వయం మూక్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మ్యాసివ్ ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి కదా మనకి. సో జాతీయ స్థాయిలో ఇది చాలామందికి తెలియట్లేదు, చాలామందికి తెలుసు, కొంతమంది తెలియదు. ఇంకా జాతీయ స్థాయిలో ఇప్పుడు మనకి స్వయం అనేటువంటి ఒక వెబ్సైట్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా ఎవరైతే టీచర్లు కానీ విద్యార్థులు కానీ 5600 కోర్సులు అందులో ఉన్నాయి, మనం ఏ కోర్స్ అయినా పూర్తి చేయొచ్చు. ప్రతి కోర్సు 2 నెలలు 3 నెలలు ఆన్లైన్ ద్వారా ఉంటుంది, దానికి ట్రైనింగ్ ఉంటుంది, దాన్ని మనం చేస్తే ఆ సర్టిఫికెట్ వస్తే మీరు చేసిన సర్టిఫికెట్లు ఎన్ని, చేసిన కోర్సులు ఏంటివి, ఆ కోర్సు యొక్క డీటెయిల్స్ ఏంటి, స్టార్ట్ అయింది ఎప్పుడు, ఎండ్ అయింది ఎప్పుడు, ప్రతి కోర్సుకి ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ను మీరు ఇక్కడ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేయాలి. మళ్ళీ ఆ క్లాసులలో మీరు అటెండ్ అయిన అంటే ఆన్లైన్లో అటెండ్ అయినట్టు దానికి సంబంధించిన వీడియోలు, ఆన్లైన్లో క్లాస్ చెప్పంగా మీరు చూసినటువంటి వీడియోలు కూడా దీనికి అప్లోడ్ చేయవలసింది ఉంటుంది. కలిసి దగ్గర 2 మార్క్స్ స్వయం మూక్స్. నేను అప్లై చేసిన చాలామందికి టీచర్లకి ఇవి లేవు, కొద్దిమందికి ఉన్నాయి, బట్ కొద్దిమందికి అసలు తెలియని తెలియదు, ఒకటి ఉంది అన్నట్టుగా. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఈ కాంటెంట్ విషయంలో, వెదర్ ద టీచర్ హ్యాస్ రిటన్ టెక్స్ట్ బుక్స్ ఫర్ ఎన్సీఆర్టీ ఆర్ ఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీకి కానీ ఎస్సీఆర్టీకి కానీ అంటే రాష్ట్ర బోర్డులకు కానీ మీరేమైనా పుస్తకాలు డిజైన్ చేశారా, రాశారా, రాస్తే ఆ బుక్ డీటెయిల్స్ ఏంది, ఏ సందర్భంలో రాశారు, మీ పేరు అనేది ఆ కంటెంట్లో కాంటెక్స్ట్లో మీకు ఉన్నదా లేదా, వాటికి సంబంధించిన ఫోటోలు, దానికి సంబంధించిన వీడియోలు, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఇవన్నీ డీటెయిల్స్గా చేసి దీనికి సంబంధించిన మ్యాటర్ రాసి, వీలైతే ఇది అప్రూవ్ చేసినట్టుగా ఈ బుక్ మీదే, అంటే ఇది ఓన్లీ టీచింగ్ సంబంధించిందే అయి ఉండాలి, పర్సనల్గా నేను రాసిన బుక్ అంటే దానిలో చూపడానికి వీలు లేదు. ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ కొరకు రాసే ఉండాలి, అది ఒక అకాడమిక్ గైడ్ కానివ్వండి, టీచర్ ప్లానింగ్ సంబంధించింది కానివ్వండి, టెక్స్ట్ బుక్ అని బేసిక్గా అడుగుతున్నాడు, కానీ టెక్స్ట్ బుక్ రిలేటెడ్ బుక్స్ కూడా మనం చూపించడానికి ఛాన్స్ ఉందన్నమాట, దీనికి 2 మార్కులు. సో ఇలా 8 క్వశ్చన్లకి ఓవరాల్గా మనం 12-20 మార్కులుగా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ క్రిటీరియా బేస్డ్ పర్ఫార్మెన్స్ అని చెప్పి ఉంటాయి, వీటికి 80 మార్కులు ఉంటాయి. దీంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, మన డాటా అంతా ఇక్కడ వస్తుంది. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుందంటే ఇన్నోవేటివ్ ఎక్స్పెరిమెంట్ లైక్ ICT, జాయ్ఫుల్ లెర్నింగ్ అని అండర్టేకెన్ బై ద టీచర్, ఓకే? నెక్స్ట్ హీజ్ ఇంపాక్ట్ ఆన్ ద స్టూడెంట్స్, నెక్స్ట్ డెవలప్మెంట్ అండ్ అప్రోప్రియల్ పెడగాజికల్ అప్రోచెస్ ఏమేమి ఉన్నాయి, ఓకే? దెన్ ఇన్నోవేటివ్ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్, ఇన్నోవేటివ్ మెథడ్స్ బేస్డ్ ఆన్ ద నంబర్, అండ్ లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్ ఏ విధంగా తయారు చేశారు, బేస్డ్ ఆన్ ద నంబర్ కానీ స్కేల్ కానీ ఇంపాక్ట్ ఆన్ ద స్టూడెంట్స్, వీటన్నిటికీ కలిపి దిస్ క్వశ్చన్ కన్సిస్ట్ ఆఫ్ 30 మార్క్స్. ఇప్పుడు ఇన్నోవేటివ్ మనం ఏమేం చేసినాం, మన సర్వీస్లోకి వచ్చిన తర్వాత ఎక్కడ నుండి ఎక్కడి వరకు హౌ మెనీ ఇన్నోవేటివ్స్ వర్ దేర్, ఇక్కడ ఏ ఏరియాలో ఎన్ని ఇన్నోవేటివ్ చేసుకొచ్చినాం, ఒక్కొక్క ఇన్నోవేటివ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూడండి. ఇక్కడ మీకు ఎన్నో ఇన్నోవేటివ్స్ ఇది టీచర్లు అప్లై చేసినటువంటివి, ఇవి రకరకాల ఇన్నోవేటివ్స్, ఈ ఇన్నోవేటివ్ ఎలా తయారు చేశారు, అది మీరు ఏ రకంగా అనాలిసిస్ చేస్తే దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు, ఓకేనా? అసలు దీంట్లో దాదాపు అంటే 100 ఫోటోస్ మనం పెట్టచ్చు మన ఇన్నోవేటివ్ చూపించి. 30 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ ఇన్నోవేటివ్ల అన్నిటి గురించి మళ్ళీ ఒక 5000 పదాల అక్షరాల వరకు లెటర్స్ వరకు మళ్ళీ మీరు మంచి ఎస్సే లాంటిది రాయించాలి. ఆ రాసిన ప్రతి దాంట్లో మీ యొక్క హార్డ్ వర్క్ అందులో బయటకు రావాలి, డిఫికల్ట్ మంచి వొకాబులరీతో రాసే వాళ్ళు ఉండాలి మీకు, దాన్ని PDFలో కన్వర్ట్ చేసి ఫోటోల్ని కూడా సేమ్ యాజ్టీగా మళ్ళీ ఫోటోల్ని PDF రూపంలో అప్లోడ్ చేయాలి, ఫోటోల్ని వీడియోల్ని న్యూస్ పేపర్లో వచ్చిన మ్యాటర్ని అన్నింటినీ కలిపి వీడియోగా కన్వర్ట్ చేసి విత్ దానికి సౌండ్ సిస్టమ్తో కూడా ఒక యూట్యూబ్లో పెట్టి దాని URL కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయాలి, ఓకేనా? 30 మార్కుల క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఇస్ దట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్, ఇంపాక్ట్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ద స్టూడెంట్స్, ఇది దిస్ క్వశ్చన్ కన్సిస్ట్ ఆఫ్ ద 25 మార్క్స్, ఓకేనా? ఇక్కడ మనందరికీ తెలుసు కో కరికులర్ యాక్టివిటీస్ అంటే ఏంటిది, దీంట్లో భాగంగా మీరు ఏం చేశారు ఇప్పటికీ పిల్లలకు ఉద్దేశించి. సో ఇన్నోవేటివ్ అనేది ఇంత ముందు ఉంది, ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటిది? సో ఈ కో కరికులర్, ఎక్స్ట్రా కరికులర్లో ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మీరు పిల్లల్ని ఒక ఏరియాకి తీసుకెళ్లారు,
అది కో కరికులర్ వస్తుందా ఎక్స్ట్రా కరికులర్ వస్తుందా అప్పుడు ఆ ఎక్స్ట్రా కరికులర్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి డీటెయిల్స్ రాయాలి. కో కరికులర్ ఏవైతే ఉన్నాయో ఈ కో కరికులర్ యాక్టివిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్, మీరు చేసిన ప్రోగ్రామ్స్, వీటన్నిటినీ మళ్ళీ వీడియోలు ఆడియోలుగా కన్వర్ట్ చేయవలసి ఉంటుంది. ప్లస్ మీరు చేసిన ఈ ఎక్స్ట్రా అండ్ కో కరికులర్ బట్టి పిల్లలు వచ్చిన మార్పును గురించి చెప్పవలసి ఉంటుంది. అలాగే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వీడియోలు ఏవైతే ఉంటాయో, న్యూస్ ఛానల్ వచ్చిన వీడియోలు కూడా కలెక్ట్ చేయాలి. 25 marks క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్, దీన్ని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ థర్డ్ క్వశ్చన్లో ఏ అండ్ బి రెండు ఉంటాయి. ఏ అండ్ బి రెండు కలిపి 25 marks. ఓవరాల్గా ఈ సెకండ్ పార్ట్లో వచ్చేసి 80 marks. 80 marks ఇది థర్డ్ ఏ. థర్డ్ ఏలో వచ్చేసి మొబిలైజేషన్ ఆఫ్ సొసైటీ ఫర్ ద స్కూల్ డెవలప్మెంట్, ఓకేనా, స్ప్రెడ్డింగ్ సోషల్ అవేర్నెస్ ఎమాంగ్ చిల్డ్రన్. దీని కొరకు మీరు ఏం చేశారు అంటే మొబిలైజేషన్ ఆఫ్ ద సొసైటీ, మళ్ళీ స్కూల్ డెవలప్మెంట్ కొరకు మీరు సొసైటీని ఏ విధంగా మొబిలైజ్ చేశారు, ఏ రకంగా స్కూల్ని డెవలప్ చేశారు, ఓకేనా, మీరు పనిచేసినటువంటి ఏరియాలో మీ యొక్క వర్క్ ఏ విధంగా జరిగింది అనేటువంటి క్వశ్చన్స్ అన్ని ఇక్కడ అడుగుతారు. దీనికి సంబంధించి మళ్ళీ ఒక్కొక్క ఏరియాని పట్టుకొని ఆ ఏరియా ఫోటోలు, దానికి సంబంధించిన మ్యాటర్, మళ్ళీ అక్కడ టైప్ చేసినటువంటి మ్యాటర్ ఇక్కడ వాయిస్ రూపంలో, వీడియో రూపంలో ఉండాలి. ఇలా మీరు ఒక 10-15 డిఫరెంట్ ఆస్పెక్ట్ని మీరు చూపించవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, దీంట్లో వచ్చేసి ప్రమోటింగ్ నేషనల్ బిల్డింగ్ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్, దీనికి 12.5 marks. ఇంతకుముందు 12.5, దీనికి 12.5 marks, 25 marks రెండు కలిపి నేషనల్ ఇంటిగ్రేషన్, నేషనల్ ఇంటిగ్రేషన్ ఏ విధంగా డెవలప్ చేశారు, ఈ నేషనల్ బిల్డింగ్ అనేది పిల్లల్లో మీరు ఏ రకంగా డెవలప్మెంట్ చేశారు, దీన్ని చేయడానికి మీరు ఏం చేశారు. చాలా వరకు ఒక్కొక్క సందర్భంలో మీరు స్కూళ్ళల్లో రకరకాల యాక్టివిటీస్ చేస్తుంటారు. ఇప్పుడు ఏంటో ఒక ఎయిడ్స్ ర్యాలీ ఉందనుకోండి, బేటీ బచావో బేటీ పడావో అనే ప్రోగ్రామ్ ఉంది, దాంట్లో పిల్లల్ని మీరు ఇన్వాల్వ్ చేశారు, లేదా దాని మీద ఒక ఎస్ఏ రైటింగ్ పెట్టారు, లేదు పెయింటింగ్ పెట్టారు, లేకపోతే స్పీచ్ పెట్టారు, అవన్నీ కూడా నేషనల్ ఇంటిగ్రేట్ కింద వస్తాయి కదా. సో అలాంటివి అన్నమాట. ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో, జాతీయత భావం పెంపొందించే విధంగా జరిగినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇక్కడ వీడియో రూపంలో ఆడియో రూపంలో ప్రతి విషయంలో మీరు చెప్పవలసి ఉంటుందన్నమాట. సో ఇది టీచర్లకు సంబంధించినటువంటి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి అప్లై చేసేటువంటి విధానానికి మనం డేటా. ఇప్పుడు చాలామంది హెడ్ మాస్టర్లు కానివ్వండి, ఈవెన్ కొద్దిమంది ప్రిన్సిపల్స్, మాడల్ స్కూల్స్ కానీ, గురుకులు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా ఇది ఇంట్రెస్ట్ ఉంది కానీ డేటా కలెక్షన్ లేదు. నిజానికి ఒక్కొక్కళ్ళ దగ్గర ఇవి చాలా ఉంటాయి. నాకు తెలిసిన ఒక అతను నా దగ్గర డేటా తీసుకుని వచ్చేసాడు అప్లై చేయమని చెప్పేసి. అంటే నేను వాళ్ళు ఆన్లైన్లో అనుకున్నాడు, రేపు లాస్ట్ డేట్ అంటే ఇవాళ వచ్చేసాడు, సార్ ఇవన్నీ ఉన్నాయి ఆన్లైన్లో డేటా ఏమంటే అట్లా కాదు సార్, ఇలా అని చెప్పిన తర్వాత ఆయన అయ్యో అని చెప్పేసి చాలా ఇబ్బంది పడ్డాడు. తర్వాత మళ్ళీ డేటా కలెక్షన్ అదృష్టం బాగుంటే 2-3 రోజులు డేట్ ఎక్స్టెండ్ చేయటం వల్ల మళ్ళీ డేటా తీసుకొచ్చి దాన్ని ఆడియో వీడియో రూపంలో అంతా కన్వర్ట్ చేసేసి 12 వీడియోలు తయారు చేయాలి ఒక్కొక్క దానిపైన. ఈ వర్క్ అంత ఈజీగా మనకు చేసే వాళ్ళు ఉండరు, ఓకే. ఎందుకంటే మనం ఫోటోషాప్లోకి వెళ్ళాం అనుకోండి, తర్వాత రాపు అంటాడు, లేదా మనం అంటే కూర్చొని అక్కడ చేయాలి, మళ్ళీ ఏ ఒక్కటి డిస్టర్బ్ కాకుండా లాంగ్వేజ్ బాగుండాలి, ప్రతిదానికి హెడ్డింగ్ ఇవ్వాలి, ఈ ఇంగ్లీష్ గ్రామర్లో తప్పులు లేకుండా దాన్ని టైప్ చేయగలగాలి. అంటే నెక్స్ట్ రాబోయే ఫోటోలు ఏందో ముందుగానే మనం ఒక ఫోటోషాప్లో ఒక థంబ్నైల్ తీసుకొని దీంట్లో చెప్పి ఆ ఫోటోలు చూపించాలి. అంటే ఇది చాలా డెప్త్గా ఉన్న వాళ్ళు మాత్రమే వర్క్ బాగా చేయగలరన్నమాట. ఓకే, రైట్. అట్ ఎనీ కాస్ట్, ఇప్పుడు కనుక మీకు ఎవరికైనా ఇఫ్ యూ వాంట్ గెట్ దట్ నేషనల్ అవార్డుకి మీరు పోవాలనుకుంటే కనుక, సో ఇప్పుడు మీరు ఇవన్నీ చేశారు కదా, నెక్స్ట్ ఏముంటుంది ప్రాసెస్ చెప్తాను. ఓకే, ఓపిక్గా వినండి. ఇప్పుడు దాపు 20 నిమిషాలు అయింది, ఇంకొక 2-3 నిమిషాల్లో పూర్తి చేసేస్తాను. చాలా విషయాలు నేను చెప్పడానికి ఇంకా స్పీడ్ చెప్పుకుంటూ వస్తున్నా. ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఇవన్నీ అప్లోడ్ చేసేసారు కదా, చేసేసిన తర్వాత ఇగో ఇలా మీకు ఏది రైట్ ఏది రాంగ్ అని మొత్తం సైట్ ఇక్కడ చూపెడుతుంది. అన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇందాక మీరు పీడిఎఫ్లు అన్నీ అప్లోడ్ చేశారు కదా క్వశ్చన్కి, ఆ పీడిఎఫ్లన్నీ మీ యొక్క బయోగ్రఫీ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కలిపేసి ఇంకా అడిషనల్గా కూడా కొన్ని పీడిఎఫ్లు తయారు చేసుకొని ప్రతి A4 సైజ్ ఫోటోకి 4 లేదా 5 ఫోటోలు వచ్చే విధంగా చేసి ఒక్కొక్క ఫోటోకి మీద మ్యాటర్ రాయాలి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, మేము చేసినటువంటి కొన్ని, అంటే ఇక్కడ కంపల్సరీగా మ్యాటర్ రాయాలి. అంటే ఈ మ్యాటర్ ఏంటిది, ఫోటో ఏంటిది, మ్యాటర్ ఏంటిది, ఫోటో ఏంటిది, ఇలా మనం కంప్లీట్గా డీటెయిల్స్ చెప్పి దీన్ని మనం ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకొని ఈ ప్రింట్ తీసుకున్న దీనికి ఒక్కొక్క దానికి మళ్ళీ నువ్వు ఏమనుకుని మనం టైప్ చేయించినాం కదా, ఆ టైప్ చేసిన మ్యాటర్ని కూడా పీడిఎఫ్ రూపంలో దాన్ని మళ్ళీ ప్రింట్ తీయించుకొని వీటన్నింటినీ కలిపి ఒక్కొక్క క్వశ్చన్కి ఆర్డర్లో పెట్టేసేసి దీన్ని ఒక బుక్ బైండింగ్, పిహెచ్డి థెసిస్ లాగా చేయించాలి. చాలామంది ఏదో స్పైరల్ బైండింగ్ చేయించుకుని వస్తున్నారు, ఏ పోనీలే నాకు ఎందుకని. ఒక జాతీయ స్థాయిలో పంపించేదానికి 60-70 రూపాయల స్పైరల్ బైండింగ్ కంటే 500 బుక్ బైండింగ్ మంచిగా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అది ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఎందుకంటే జాతీయ స్థాయికి వెళ్తున్నాం కాబట్టి మనము దేంట్లో తక్కువ లేమని చెప్పుకోవడానికి అలా చేస్తే బాగుంటుంది. కానీ అప్పటికప్పుడు అది మన తెలంగాణ సామెత ఉండదు కదా, బావి దూపైనప్పుడే బావి దౌడు, ఆ పని చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది జిల్లా స్థాయిలోనే ఆగిపోతుందండి.
ఇదైపోయిన తర్వాత మనం ఒక లెటర్ రాయవలసి ఉంటుంది ఎంఈఓ గారికి మనల్ని ప్రమోట్ చేయమని. ఆ తర్వాత డీఓ ఆఫీస్లో ఒక లెటర్ పెట్టేసేసి మన సర్వీస్ బుక్తో సహా ఇవి తీసుకెళ్ళి మనం అక్కడ ఇస్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు డిఎస్సి డిస్టిక్ లెవెల్ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు చూసేసి మనకు పర్ఫార్మెన్స్, మన మీద ఎలాంటి అలిగేషన్స్ లేకపోతే సస్పెండ్ లాంటివి ఏమన్నా ఇట్లాంటివి బయట ఏం లేకపోతే కనుక ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఒకవేళ దాదాపు ఎక్కువ కావాలని ఆపడం చేయడం అంటూ ఉండకపోవచ్చు నాకు తెలిసి. అలాగే వివిధ సంఘాల యొక్క ఒత్తిడి కూడా పెద్దగా అక్కడ లేకపోవచ్చు. అక్కడున్న రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో మనం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా చేసి అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇది అక్కడికి జిల్లా నుండి స్టేట్కి పంపిస్తారు, స్టేట్ బాడీ చూస్తారు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి జాతీయ స్థాయికి ఎన్ని పంపిస్తారు అనేది మనం డిస్కస్ చేద్దాం. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ నుండి కానీ రాష్ట్రం నుండి 6 మాత్రమే పంపడానికి వీలవుతుంది. ఓన్లీ 6 తెలంగాణ నుండి 6 పంపాలి, ఆంధ్రప్రదేశ్ నుండి 6 పంపాలి ఫైనల్గా వీళ్ళు చేసి పంపించాలి. ఈ 6 ఎక్కడికి వెళ్తాయి, అక్కడికి ఢిల్లీకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఢిల్లీ నుండి వాళ్ళు మనకి టీఏడిఏతో మనతో పాటు ఇంకొక వ్యక్తిని తీసుకుపోవడానికి సరిపడేటువంటి అన్నీ ఇచ్చేసేసి వాళ్ళు మనం ఢిల్లీ రమ్మంటారు. ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళేటప్పుడు జాతీయ స్థాయికి సెలెక్ట్ అయినాము కాబట్టి, ఢిల్లీకి వెళ్తున్నాము కాబట్టి, ఇప్పుడు మనం పోయేటప్పుడు మళ్ళీ అక్కడ ప్రజెంటేషన్ ఉంటుంది. ఓకే, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అన్నిటి నుండి, అంటే ఇటు రాష్ట్రాల నుండి కానివ్వండి, అంటే ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుండి, ఓవరాల్గా అక్కడికి పోయేటువంటి వారి యొక్క సంఖ్య ఏంటంటే 154 ఎంట్రీలు అక్కడికి వెళ్తాయి. ఓకేనా, ఈ 154 ఎంట్రీలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 154 మెంబర్స్ని స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఇవ్వమంటారు, అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వమంటారు. ఇక్కడ ఒక మంచి, అంటే ఈ మనకేవైతే బాగా మంచి అప్లై చేస్తారో అప్లై చేసి వాళ్ళని బేస్ చేసుకొని ఒక మంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అది కూడా కేవలం 5 నుండి 6 నిమిషాల టైమే ఇస్తారు. మంచి ఫొటోస్ మనం తీసుకెళ్ళి మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్తో అందరి ముందు మన వంతు రాగానే మనము మన స్కూల్లో ఏం చేసినాం, ఇక్కడికి రావడానికి ఏం చేసినాం అనేది 5 నుండి 6 నిమిషాలలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ లాంగ్వేజ్ స్కిల్స్ మీకు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ ఆఫ్ దోస్ దే ఆర్ అనేబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఓకే, ఇఫ్ ఆర్ అనేబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ దే కెన్, వాళ్ళు ఏం చేస్తారు, ట్రాన్స్లేటర్ని పెడతారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్లేటర్ని పెడితే టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. అంటే వాళ్ళు ఇచ్చేది 5 నిమిషాలు 6 నిమిషాలు టైమే, అంతకంటే ఎక్కువ, అంటే మీదికి 10 నిమిషాలు అంటారు కానీ ఇచ్చేది మాత్రం తక్కువే. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడింది వాళ్ళు చెప్పేసరికి టైం పోతుంది, చెప్పే విషయం చెప్పాం, అది ఎలాగా ఎవరిది వాళ్ళ ఇష్టం, కానీ మనం అలో బాగా చెప్తే బాగుంటుంది. అయిపోయింది అనుకోండి, ఈ పర్ఫార్మెన్స్ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన 154 ఎంట్రీలలో నుండి అక్కడ ఉన్నటువంటి కమిటీ, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉంటుందో, ఈ కమిటీ ఫైనల్గా ఏం చేస్తుందంటే 45 ఎంట్రీలను బయటకు తీస్తుంది. అంటే ఒక సంవత్సరానికి జాతీయ స్థాయి ఉపాధ్యాయ అవార్డు అనేది 45 మందికి మాత్రమే ఇస్తారు. ఈ 45 అవార్డులు కూడా ఈ స్టేట్కి ఇన్ని ఇవ్వాలి, ఆ స్టేట్కి ఇన్ని ఇవ్వాలని నిబంధన లేదు. వీలైతే ఒకేసారి రాజస్థాన్కే 10-15 రావచ్చు, తెలంగాణకు 4 రావచ్చు, 1 రావచ్చు, 0 రావచ్చు, ఆంధ్రప్రదేశ్కు 6 కూడా రావచ్చు. ఈ స్టేట్కి ఇవ్వాలని నిబంధన లేదు. అక్కడ ఎవరి పర్ఫార్మెన్స్ బాగుందో, ఎవరైతే అద్భుతంగా వాళ్ళ వీడియోలు మనం ఆన్లైన్లో ముందే అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూర్చుని మన వీడియోలు ముందే చూస్తున్నారు, వీడియోలు చూస్తున్నారు, మనం అప్లోడ్ చేసినటువంటి పీడిఎఫ్ ఫైల్ చూస్తున్నారు, మన రాసిన మ్యాటర్ని చూస్తున్నారు, అవన్నీ అయిన తర్వాతనే మనల్ని దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ప్రజెంటేషన్. ఈ ప్రజెంటేషన్ కూడా చూస్తున్నారు. ఎస్, ఇఫ్ దే బిలీవ్ ఇట్ దెన్ దే కెన్ నామినేట్ యూ ఫర్ దట్ ఫైనల్ సెలెక్షన్. అలా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకొని బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు. సో ఉపాధ్యాయ వృత్తి ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది. ఆ గొప్ప తనాన్ని అవార్డు రూపంలోనే మనం చెప్పలేకపోయినా, చాలామంది అసలు మా పర్ఫార్మెన్స్ని మేము అప్లై చేయడం ఏంది, మేము చెప్పుకోవడం ఏంటిది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ కాకపోతే ఇక్కడ ఎలాంటి ఎవరి ఒత్తిడి లేకుండా జాతీయ స్థాయిలో మన పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని అవార్డు తీసుకురావచ్చు. ఏదైతే కొత్తగా, అంటే ఒక ఇప్పుడు ఈ అవార్డుకి ప్రయత్నం చేస్తున్నారో, ఖచ్చితంగా మీరు డేటా కలెక్షన్ చేసుకోండి. డేటా కలెక్షన్ ఇందాక నేను చెప్పినాను కదా, అన్ని ప్రతి ఒక్క క్వశ్చన్కి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు అన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. మీ ఫోన్లో వీలైతే ఒక ఓటీజీ కొనుక్కొని మీరు ఎప్పుడైతే ఫోటోలు దిగినారో ఆ ఫోటోలు అన్నింటిని అందులో పెట్టుకొని, క్వశ్చన్ నెంబర్ 8 వచ్చే ఫోటోలు కొన్ని, 7 వచ్చే ఫోటోలు కొన్ని, 6, 3 ఇలా క్వశ్చన్ నెంబర్ 2 క్వశ్చన్ నెంబర్ 1 ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ మీరు ఏం చేశారు పిల్లలతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొద్ది మంది ఏం చేస్తారు, ముగ్గులు పోటీ పెడతారు, అది దేని కింద వస్తుంది, ఎక్స్ట్రా కరికులర్ కింద వచ్చింది అనుకోండి, ఎక్స్ట్రా కరికులర్ అని చెప్పి ఆ రోజు దిగిన ఫొటోస్. ఆ తర్వాత ఇంకా పిల్లలు, అంటే కేవలం ఇవే కాదండి, ఎక్స్ట్రా కరికులర్లో చాలా ఉన్నాయి. ఏమన్నా ఇప్పుడు ఇంతకుముందు ఎవరైతే జాతీయ స్థాయి అవార్డు వచ్చిందో వీళ్ళందరూ ఎక్స్ట్రా కరికులర్ కింద అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయించుకున్నారు వాళ్ళు. తర్వాత మైక్రోసాఫ్ట్ వాళ్ళతో కలిసేసి పెద్ద లాంగ్వేజ్ డెవలప్మెంట్ ల్యాబ్లు, ఆ ప్రాక్టికల్ ల్యాబ్లు అలాంటివి ఏర్పాటు చేసుకుని, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ కింద వాళ్ళకి మార్కులు 30 మార్కుల ప్రశ్నకు వస్తాయి.
మరీ చిన్న చిన్నవి కూడా ఏదో స్కూల్లో ఆన్యువల్ డే ఫంక్షన్ చేసినాం దాని ఫోటోలు కానివ్వండి, ఆ తర్వాత ఉపాధ్యాయ దినోత్సవం చేసినాం దాని ఫోటోలు పెడితే అది కామన్గా ఏ స్కూల్కైనా ఉంటాయి. అది పెట్టద్దని అంటలే, కానీ మార్కులు రావడానికి ఉపయోగపడేది పెడితే బాగుంటుంది. ఓకేనా? అలాంటివి మనం నిజాయితీగా చేయగలగాలి. ఇప్పుడు అవార్డుకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డేటా కలెక్షన్ చేసుకోండి. ఇప్పుడు అప్లై చేయకపోయినా రాబోయే రెండేళ్లలో అప్లై చేస్తా అనుకుంటే ప్రతి విషయంలో ఏ ప్రోగ్రామ్ జరిగినా కానీ డేటా కలెక్షన్ చేసుకుని ప్రతిదానికి ఫోటోలు, వీడియోలు, న్యూస్ పేపర్లు వచ్చిన క్లిప్పింగ్స్, అలాగే మీ పైన వచ్చినటువంటి మీరు న్యూస్లో మాట్లాడితే ఏదైనా న్యూస్ ఛానల్ వచ్చిన వాటి URL బేస్ చేసుకుని వాటిని డౌన్లోడ్ చేసుకొని ఇప్పటి నుండే వాటిని ఒక్కొక్క దాంట్లో రెడీ చేసుకుని పక్కకు పెట్టుకొని మీరు ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ మనం అప్లై చేసేది మే జూన్లో వస్తుంది. మేలు వస్తుంది యాక్చువల్గా, మేలో మనకు డేట్ క్లియర్ అవుతుంది. కాబట్టి మే కంటే ముందే జనవరి నుండి పని స్టార్ట్ చేసుకొని వీటికి సంబంధించి ఆడియోలు వీడియోలు తయారు చేయించుకోవడము, తర్వాత న్యూస్ పేపర్ అన్ని స్కాన్ చేసుకోవడం, మీద ఉన్న ఫొటోస్ అన్నింటినీ ఆర్డర్లో తయారు చేసుకోవడము, ఇవన్నీ వేసుకుంటే కనుక అబ్సల్యూట్లీ ఒక మంచి వర్క్ మీరు చూపెట్టగడితే ఖచ్చితంగా జాతీయ స్థాయి అవార్డు వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఉండి కూడా కరెక్ట్ వర్క్ చేయించుకోలేక, చేసే వ్యక్తి కరెక్ట్ లేక పిచ్చి పిచ్చిగా వర్క్ చేస్తే అక్కడికి వెళ్ళాక అది ప్లే కాకపోతే మనిషి వెళ్ళక ముందే వాళ్ళు మన వీడియోలు చూస్తారు, మన పర్ఫార్మెన్స్ చూస్తారు, 12 వీడియోలు చూస్తారు, మనం ఇచ్చేటువంటి PDFలు 12 చూస్తారు వాళ్ళు, మనం రాసేటువంటి PDFలో ఉన్నటువంటి మన బయోగ్రఫీ, తర్వాత ఒక్కొక్క క్వశ్చన్కి మనం రాసే వర్డ్ ఫార్మాట్, ఎవ్రీథింగ్ దే కెన్ చెకప్. సో దట్ అవి ఎంత అద్భుతంగా ఉంటే మీకు అంత మంచి అవకాశం. ఇవన్నీ ఎంతెత్తో ఫైనల్గా అక్కడికి వెళ్ళి ఢిల్లీలో అందరి ముందు జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడికి వచ్చినటువంటి 154 ఎంట్రీల ముందు మీరు మాట్లాడడం చాలా ముఖ్యం. ఇవన్నీ ఉంటే అవార్డు మీద అవుతుంది. సో దట్ అంటే ఈ అవగాహన మళ్ళీ చెప్తున్నాను గురువులందరికీ, ఈ అవగాహన ఎట్లా వచ్చిందంటే నేను ఎక్కువ మందికి అప్లై చేశా, అందులో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ఎట్లా వచ్చిన వాళ్ళని కూడా పదే పదే అడిగి అడిగి చేసుకున్నాం. ఇంతకుముందైతే ఎట్లా లేదు, ఇప్పుడు చాలా మార్చిందనమాట. ఓకేనా? ఎనీహౌ, నేనైతే ఉపాధ్యాయుల కొరకు చేసిన ఈ ఫస్ట్ వీడియోని మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారని, దయచేసి నెగిటివ్ కామెంట్ చేయకండి ఈ వీడియో కింద. నీకేం తెలుసు, లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్లో అది జరుగుతుంది ఇది జరుగుతుంది నీకు తెలుసు అని నెగిటివ్ కామెంట్ మాత్రం చేయకండి. ఎందుకంటే ఉపాధ్యాయులు దేశానికి దారి చూపించే వాళ్ళు. ఓకేనా? మీకేమన్నా నాకు సజెషన్ ఇవ్వాలనుకుంటే, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది ఇట్లాంటి వీడియోలు అనుకుంటే, నా మెయిల్ ID దీని కింద ఉంటుంది. సో మీరు నాకు మెయిల్ చేయండి పర్సనల్గా, ఐ ఫెల్ యూ వెరీ హ్యాపీ. లేదు ఇంకెవరికన్నా అడ్వైజ్ కావాలి దీనికి సంబంధించి అని అనుకుంటే పర్సనల్గా మీరు మెయిల్ చేయండి, మెయిల్ చేసి మీ నెంబర్ పెట్టండి, నేనే మీకు కాల్ చేస్తాను. ఓకేనా? అండ్ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అందరూ ఈ వీడియోని చూసిన మా ఉపాధ్యాయులందరికీ మనస్ఫూర్తిగా తలవంచి నమస్కారం.